అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/11/2022 సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శుభకృతు నామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, కార్తీక మాసము, బహుళపక్షము, షష్ఠి, రాత్రి అనగా తెల్లవారుజామున 3:20 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:13 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 10:12 నుంచి 12:00 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుంచి 12:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:27 నుంచి 3:12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది. అమృత ఘడియలు ఉదయం 10:30 నుంచి 12:18 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 7:35 నుంచి 9:00 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్షాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.